తెలంగాణ రాష్ట్రానికి అప్పటిలో నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఒక యాంకర్ గారు నన్ను అడిగారు ఏమని మల్లన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అట్లా ప్రశ్నిస్తావా ముఖ్యమంత్రికి ఎదురు మాట్లాడతావా అని చెప్పి ఆమె అడిగితే నేను చెప్పిన అమ్మా నీకు ముఖ్యమంత్రి గారిని నాకు పెద్ద జీత గారు అమ్మాయినా 4.5 లక్షల రూపాయల జీతం ఇస్తున్న పెద్ద జీత గారు కేసీఆర్ అని చెప్పిన నేను జీత గారిని కాదు అని కేసీఆర్ తో చెప్పమన్నారు సుద్దం కాదు అని చెప్పమన్నారు సుద్దం 100% జీతం తీసుకుంటున్నారు జీత గాలే ఇల్లు ఇల్లందు ప్రజలు గడుతున్నటువంటి పైసలు మీ అందరికీ తెలుసు పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లున్నాయో మీ అందరికీ తెలుసు కరెంట్ బిల్లులు ఎంత వచ్చేది అన్న గతంలో కరెంట్ బిల్లులు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తా ఉన్నది కరెంట్ బిల్లు ఇయాల నల్లా బిల్లులు పెరిగినాయి ఇంటి పన్నులు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రిజిస్ట్రేషన్ ఇట్లా ఒక్క ఛార్జ్ కాదు మన రక్తం దాల్తా ఉండు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన చేసిన 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇప్పుడు ఇల్లందు ప్రజల రక్తం పోతుంది ఇట్లా పిండి నేను గడతా అని చెప్తా ఉన్నాడు ఎప్పుడో మన తలకాయలని తాకట్టు పెట్టొచ్చాడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అక్కడ అందుకోసమే నేను చెప్తున్నా సోదరులారా ఈ రాక్షస పాలన విముక్తి కావాలి ప్రజలకు హక్కులు రావాలని చెప్తా ఉన్నా ప్రజలకు ఏ రకమైన హక్కు కావాలంటే ఓటును రీకాల్ చేసేటువంటి హక్కు 100% కావాలి ఇవి అన్ని పార్టీలు వాగ్దానాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తా ఉన్నా